ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ ఇదేంటంటే థర్స్డే ఈవినింగ్ అండి. సో ఇంకా రోజు ఏంటి అంటే మా హస్బెండ్ బయట నుంచి అయితే ఈ యొక్క వంకాయ బజ్జీ, పునుగులు, అలాగే ముంత మసాలా అంటూ ఉంటారు కదా, ఆ ముంత మసాలా ఇవన్నీ ఐటమ్స్ అయితే స్నాక్స్లో అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క వంకాయ బజ్జీ కూడా నేను టేస్ట్ చేయడం అయితే లైఫ్లో ఫస్ట్ టైం అండి. టమాటా బజ్జీ, ఆలు బజ్జీ, అటకాయ బజ్జీ, అలాగే మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ కూడా తిన్నాను, కానీ వంకాయ బజ్జీ ఎప్పుడూ తినలేదు. ఎలా ఉంటుందో మరి. పైన అయితే గార్నిషింగ్కి పల్లీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కార్న్ఫ్లేక్స్ అవన్నీ వేసి మంచిగా టేస్టీ టేస్టీగా చూడగానే అట్రాక్టివ్ అయిపోయేటట్టు అయితే గార్నిషింగ్ అయితే చేసి ఇచ్చాడు. సో ఈ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేది ముగ్గురే కదా, ఇన్ని ఐటమ్స్ తింటారా అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. మా ఇంటికి స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. సో చూసారు కదా ఎవరు వచ్చారో, మమ్మీ అయితే వచ్చిందండి. సో మమ్మీ హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళి కూడా నియర్లీ దగ్గర దగ్గర ఒక 1 మంత్ అయితే అయిందనమాట. సో మమ్మీ మళ్ళీ దేనికి వచ్చిందని చెప్పేసి డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ అయితే నేను క్లారిఫై చేసేస్తున్నాను. సో మమ్మీ వాళ్ళ అంటే పెద్దమ్మ అంటే లాస్ట్ ఇయర్ ఆవిడ చనిపోయారండి. సో సంవత్సరీకాలం అనమాట. సో ఫ్రైడే రోజు సంవత్సరీకాలం అంటే 1 or 2 డేస్ కని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే ఇంకా హైదరాబాద్ అయితే వచ్చింది. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి 1 or 2 డేస్ అంటే ఎక్కువగా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండలేదు, మా ఇంట్లోనే ఉండలేదు, మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేదు కాబట్టి అందరిలో కొంచెం కొంచెం కొన్ని గంటల గంటలలాగే ఇంకా మమ్మీ అయితే ఉండడం గురించి అని చెప్పి వచ్చింది. సో ఇంకా మమ్మీ వచ్చేటప్పటికి ఈవినింగ్ 4:30 ఆ టైం అయితే అయిపోయిందండి. సో మమ్మీ వచ్చిన వెంటనే చల్ల చల్లగా బటర్ మిల్క్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా అన్ని ఎవరు ఇంటికి వచ్చినా సరే చల్ల చల్లగా ఏదైనా డ్రింక్స్ కానీ ఇలాంటి బటర్ మిల్క్స్ కానీ ఇస్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది కదా. సో బటర్ మిల్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 5:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే ఇక్కడ ఈ చూపించాను కదా ఇందాక ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇందాక మీకు ముంత మసాలా చూపించాను కదా, ఆ ముంత మసాలాలో ఏంటంటే సోయా సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సోయా సీడ్స్ కూడా నానబెట్టి ఉడకబెట్టిన సోయా సీడ్స్ కూడా అందులో వేశారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడము ఈ యొక్క ముంత మసాలాలో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, మసాలా, అలాగే మూరీలు ఇవన్నీ వేస్ట్ చేసేస్తారు, కానీ బజ్జీలు కావాలంటే బజ్జీ ముక్కలు అవన్నీ కూడా వేస్ట్ చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే బఠానీలు వేశారు, అలాగే సోయా సీడ్స్ అంటే నానబెట్టిన సోయా సీడ్స్ బాయిల్ చేసినవి అవి కూడా వేశారనమాట. కొంచెం హెల్తీగా అయితే తయారు చేశారు, అవన్నీ కూడా వేశాడు మమ్మీ అని చెప్పేసి ఇక్కడ మమ్మీకి అయితే చూపిస్తున్నాను. సో నాకైతే ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి స్నాక్ ఐటమ్ అయితే చాలా చాలా ఇష్టమండి. విడిగా ఇదే ఉల్లిపాయలు అనేది పెద్ద ఇష్టంగా తిన్న, కానీ ఇలాంటి స్నాక్ ఐటెంలో అయితే ఉల్లిపాయ అనేది ఇంట్లో చేసినా సరే ఖచ్చితంగా ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకుని బజ్జీల్లోకి అయితే కూరుకుని మరీ తింటూ ఉంటాను. నాయనకా కూడా ఇంకా ఇక్కడ అయితే కావాలని చెప్పేసి అడిగింది. చెప్పాను కదా ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అయితే అవుతుంది ఈవినింగ్ అని చెప్పేసి, బట్ నువ్వు ముందు పాలు తాగిన తర్వాతే ఇది ఇస్తాను అని చెప్పేటప్పటికల్లా అతి కష్టం మీద పాలు అయితే తాగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ అదంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో నాయనకా ఏంటంటే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడే నాయనకా వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కూడా ఇచ్చేసారు. ఇంకా అంటే వాళ్ళ డాడీ వచ్చేటప్పుడే స్కూల్ యూనిఫామ్ ఇచ్చారనమాట. ఆ స్కూల్ యూనిఫామ్ అదంతా కూడా సూట్ అయిందా లేదా అని చెప్పేసి నాయనకా ఒకటికి 2-3 సార్లు అయితే ఆ డ్రెస్ వేసి ఫోటోలు అయితే తీయడం అయితే అయ్యింది, అంటే వాళ్ళ తాతయ్యకి వాళ్ళందరికీ పంపడం గురించి అని చెప్పి. సో వెళ్ళినప్పుడు అయితే 2 జళ్ళు వేశాను, కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా సింగిల్ పిల్లకి అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఈవినింగ్ స్నాక్ అదంతా తినేసిన తర్వాత ఇంకా తర్వాత మమ్మీ అరౌండ్ 7:30 నైట్ ఆ టైంకి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి. ఈ తర్వాత రోజు అనమాట ఫ్రైడే మార్నింగ్ వెదర్ చూసేటప్పటికల్లా నాకు షాకింగ్గా అనిపించింది, ఇంత సమ్మర్లో మనకి ఇలాంటి మంచి ఫాగీగా ఉండే క్లైమేట్ చూసేటప్పటికల్లా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. ఏంటో మరి సీజన్ కాలం సీజన్లో ఇలాంటి విపరీతకాలు ఏంటో ఇలాంటివి మరిని చూడండి. వర్షాకాలంలో అసలు వర్షాలు కాయకుండా ఎండలు కాయడం, లేదంటే అసలు మామూలు ఎండాకాలంలో వర్షాలు కాయడం, వర్షాలు రావడం, ఇలాంటివన్నీ సీజన్ కాలం సీజన్లో ఇలాంటివన్నీ వస్తూ ఉంటే కొంచెం వింతగా విచిత్రంగా అయితే ఉంటున్నాయన్నమాట. సో అది ఏమన్నా తగ్గుతుందేమో అని చూస్తున్నంటే ఆ ఫాగ్ మరీ పెరుగుతూనే ఉన్నది, కానీ ఫాగ్ అయితే చాలాసేపటి వరకు తగ్గలేదన్నమాట. ఇప్పుడు టైం అరౌండ్ 6:00 అయితే అవుతుందండి మార్నింగ్.
చెప్పాను కదా రోజు ఇంకా మార్నింగ్ లేచిపోతున్నాను, అలవాటు కూడా అయిపోయింది. స్టార్టింగ్లో ఏంటంటే అలారం పెట్టుకుని అయితే పడుకునేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే అలారం అవసరం కూడా లేకుండానే అలారం పెట్టుకున్నా సరే దానికన్నా ముందే లేచిపోయి అయితే ఇంక పనులు అయితే చకచకా అయితే చేసేసుకుంటున్నాను. సో చెప్పాను కదా ఈ రోజు ఏంటంటే ఇందాక మీకు బజ్జీలు అవన్నీ చూసిన క్లిప్పింగ్ ఏంటంటే గురువారం రోజు క్లిప్పింగ్ అనమాట. ఇదేంటంటే శుక్రవారం రోజు మార్నింగ్, అంటే మనకి శనివారం ఉగాది ఉన్నది కదండి, సో ఉగాది గురించి అని చెప్పేసి యాక్చువల్లీ ముందు రోజే పెట్టుకోవాలి. కానీ నాకు మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం టైర్డ్గా అనిపించి నేను ఇల్లు మాపింగ్ అవన్నీ కూడా పెట్టలేదు. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లెగిసిన వెంటనే ఇక్కడ ఇల్లు మాపింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా నైన్క ఏంటంటే ఈరోజు నాతో పాటు నైన్క కూడా లెగిసిపోయిన త్వరగానే. సో ఇలాంటి పనులు ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు లేకముందే చక్కగా చేసేసుకుందాం అనుకునేటప్పటికల్లా పిల్లలు ఇలాంటి టైంలోనే లెగిసిపోయి ముందే కూర్చుంటూ ఉంటారనమాట. సో ఇంకా నైన్కకి ఏంటంటే 6:00 లెగిసిపోయింది కదా, ఇంకా అప్పటి నుంచి 9:00 వరకు కదా స్కూలు, ఇంకా అప్పటి వరకు ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫోన్ అయితే ఇచ్చేసి అయితే ఇంకా ఇక్కడ అయితే కూర్చోబెట్టారు. ఇంకా నా పని అయితే ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మిగతా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ, అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు లంచ్కి ఏంటంటే చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళ పెద్దమ్మ, అంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళది సంవత్సరీకం అనమాట ఆవిడది. సో ఇంకా లంచ్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసుకుని 9:00 స్నాక్స్ బాక్స్ అవన్నీ కట్టేసి స్కూల్ పంపించేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా 9:00 ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను చక్కచక్క ఇల్లు అవన్నీ కూడా ఊడ్చేసిన తర్వాత ఇక్కడ మాపింగ్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. సో నేను ఏంటంటే మాపింగ్ పెట్టేటప్పుడు ఇందులో ఏంటంటే లైజాల్ వేస్తూ ఉంటాను, అలాగే డెటాల్ కూడా వేస్తూ ఉంటానండి. సో ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత నేను మాప్ అనేది పెడుతూ ఉంటాను. వీక్లీ 3 times లేదు అనుకుంటే వీక్లీ 2 times అనేది పెడుతూ ఉంటాను. చాలామంది ఏంటంటే డైలీ పెట్టుకుంటూ ఉంటారు కానీ మాపింగ్ నాకు ఇల్లదంతా కూడా అంత మరీ గలీజ్గా ఏమీ అనిపించదండి, బాగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుంది. దట్టు ఏంటంటే 9క మరీ చెత్త చేసే రకం కాదనమాట. లెట్స్ గో, బాయ్ ఉండు, అలా పట్టుకో నాయని, నైని నైని అలా పట్టుకో, ఫోటో తీస్తా పదా. తీసుకుని వెళ్ళాలి, ఈరోజు హోంవర్క్ ఇస్తారేమో అది తెలిసి. రేపు ఎల్లుండి హాలిడేస్ ఉంటాయి కదా. అయ్యో చెప్పులు వేసుకోలేదు. సరే అని స్నాక్స్ బాక్స్లో పెట్టినవన్నీ తినే, ఓకేనా? బాయ్ బాయ్ నాని. సో చూసారు కదా 9క అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఈరోజు 9కకి ఏంటంటే ఇడ్లీ పిండితో పలచటిగా అట్లా అయితే వేసి ఇచ్చాను. అలాగే స్నాక్స్లోకి ఏంటంటే దిల్ పసంద్ ఉంటుంది కదా, మన బేకరీలో అమ్ముతారు కదా, ఆ దిల్ పసంద్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి దాంతోపాటు బాదం పప్పులు కూడా పెట్టి అయితే ఈరోజు స్నాక్స్ బ్లాక్ అయితే పంపాను. ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే అయ్యిందండి, హడావుడు కూడా లేకుండానే. సో రోజు 9క స్కూల్కి వెళ్ళడం కన్నా ముందే నేను పూజ అదంతా కూడా చేసుకుని 9కకి ఏంటంటే ఒకసారి దండం పెట్టించి అయితే స్కూల్కి పంపిస్తూ ఉన్నాను. సో 9క స్కూల్కి వెళ్ళింది కదా, ఈలోగా నేను కూడా శారీ అదంతా కూడా కట్టేసుకుని అయితే రెడీ అయిపోయానండి. మా హస్బెండ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా బయట వెదర్ అదంతా కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ లేచేటప్పటికల్లా వెదర్ అదంతా ఏ విధంగా ఉన్నదో సేమ్ డిట్టో ఇప్పుడు అలాగే ఉంది. బట్ ఏంటంటే మార్నింగ్ చూపించినట్టు కొంచెం ఫాగ్గా ఉన్నది, ఇప్పుడు ఏంటంటే ఆ ఫాగ్ అనేది లేదనమాట. సో నాకు ఒకటి అయితే హ్యాపీ అనిపించింది, 9క అట్లీస్ట్ స్కూల్కి వెళ్తున్నేటప్పుడైనా సరే ఎండ లేకుండా హ్యాపీగా అయితే వెళ్తుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇంకా పిల్లలకి మేలో కూడా ఎగ్జామ్స్ అంటున్నారండి, ఫైనల్ ఎగ్జామ్స్ కొన్ని స్కూల్స్ అయితే ఇంకా ఇప్పుడే ఎండలు తట్టుకోలేకపోతున్నాం అంటే పిల్లలు మే ఆ టైంలో వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలంటే ఎంత కష్టపడాలో కదా. సో నాకు తలుచుకుంటేనే భయం వేస్తూ ఉన్నది. సో 9క వాళ్ళకి ఏంటంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్తో అయితే స్కూల్స్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉన్నాయండి. సో ఇంక నేను రెడీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత నా శారీ అదంతా ఏ విధంగా ఉన్నదో జస్ట్ ఇలా చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది షూట్ చేసుకున్నాను. సో ఈ శారీ అనేది లాస్ట్ 2 years బ్యాక్ అనేది తీసుకున్నానండి, శారీస్ కట్టుకోవడం తక్కువ కాబట్టి అన్ని శారీస్ కొత్త కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. సో నేను ఎలా రెడీ అయినా కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సింపుల్గా అలాగ ఒక బీట్ చైన్ అనేది వేసేసుకున్నాను. సో ఇంకా అక్కడ నుంచి మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. సో ఇక్కడ పూజ చేస్తున్నారు కదా మధ్యలో కూర్చున్న ఆయన మా పెద్దమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. చెప్పాను కదా ఈరోజు మా పెద్దమ్మమ్మ చనిపోయిన సంవత్సరం అంటే సంవత్సరం అయ్యిందన్న
అనమాట. లాస్ట్ ఇయర్ కోవిడ్ పీక్ కోవిడ్ టైంలోనే మా పెద్దమ్మ చనిపోయారు. సో ఇంకా ఇయర్ ఏంటంటే ఆవిడ అమావాస్య రోజు చనిపోయారు అనమాట. కొత్త అమావాస్య రోజు ఇంకా ఈవిడికి సంవత్సరేకం వచ్చింది. సో ఆ పూజదంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో మాలో ఏంటంటే మహేశ్వరుల పూజ అనేది ఉంటుందండి. మేమేంటంటే శివుడు భక్తులు అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ముందు ప్రోగ్రామ్ అదంతా ఏంటంటే ఒక 13 మంది మహేశ్వరుల పిలిచి మగవాళ్ళని వాళ్ళకైతే అన్ని ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా దేవక్కి వచ్చింది. ఇక్కడ మెరూన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఆవిడ ఎవరంటే మా అమ్మమ్మ. చూస్తున్నారా అమ్మమ్మలా ఉన్నారా, యాక్చువల్లీ మా మమ్మీ కన్నా యంగ్గా అయితే ఉన్నది. అమ్మమ్మ అయితే నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉన్నదన్నమాట. సో అందరం కూర్చున్నాము. సో ఇప్పటి వరకు ఏంటంటే నేను వీడియో తీయొచ్చో లేదో అని చెప్పేసి డౌట్గా ఉన్నాను కానీ, బట్ అందరూ వీడియో తీయలేదా, వీడియో తీయి కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అనేటప్పటికల్లా ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశానమాట. సో మా మమ్మీ ఏంటంటే ఇక్కడ అంటే అక్కడ అమ్మమ్మ ఫోటో దగ్గర దీపారాధన అదంతా కూడా జరుగుతుంది. కొంచెం ఫ్యాన్ అదంతా ఏంటంటే ఆఫ్ అయిపోతుంది, అంటే గాలికి ఆఫ్ అయిపోతుంది. దీపాలు అవన్నీ కూడా కొంచెం ఫ్యాన్ అదంతా ఆఫ్ చేయమంటే నేను అక్కడంతా ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ పూజ అదంతా కూడా జరుగుతుందండి. సో ఇంక ఈలోగా ఏంటంటే అంటే కొంచెం అలా చూద్దాము బయట అదంతా కూడా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి అలా చూద్దామని చెప్పేసి జస్ట్ ఎలాగో లెగ్సాను కదా అని చెప్పి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతున్నాను. సో ఇంట్లో అయితే స్వెట్టింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నది. జస్ట్ పూజ మటుకు ఇంకా మేము ఏంటంటే ఫ్యాన్ వేసుకోకుండా అక్కడ కూర్చున్నాము. ఇంకా దాని తర్వాత పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయి అయితే కూర్చున్నామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మాలో మహేశ్వరులకి పూజ అదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయండి. యాక్చువల్లీ మహేశ్వరులు ఏంటంటే ఎవరు అంటే చుట్టాలు ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళకి ఇస్తూ ఉంటారు మహేశ్వరుల పూజ అదంతా కూడా చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఏంటంటే అంటే అంత ఎక్కువ మందిని పిలుచుకోలేదన్నమాట. అందు గురించి అని చెప్పి 13 మంది మనకి మగవాళ్ళు ఉంటారో ఉండరా అని చెప్పేసి పంతులు గారికి వాళ్ళని తెచ్చుకోమని చెప్పేశారు. ఈ 13 మందికి ఏంటంటే ఇలా చూస్తున్నారు కదా ప్యాకింగ్ చేసి స్వయం పాకాలంటే బియ్యము పప్పు కాయగూరలు ఇంకా బట్టలు అవన్నీ కూడా ప్యాకింగ్లా అయితే చేసి ఇచ్చేసారనమాట. అలా చేసి రెడీ పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి ఇలా స్వయం పాకాలు అయితే ఈ పంతులు గారి చేతులకి అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ పూజా కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. సో ఇంకా లాస్ట్ ఇయర్ ఏంటంటే అమ్మమ్మ చనిపోయే ముందు ఒక 2 రోజుల ముందే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. సో అమ్మమ్మ వీడియో క్లిప్పింగ్ కూడా నేను ఒకసారి లాస్ట్ ఇయర్ ఉగాదికి ముందే వ్లాగ్లో అయితే షేర్ చేశాను. అప్పుడు ఏంటంటే అమ్మమ్మ అలా చనిపోతుందని కూడా నాకు తెలియదు. అప్పటికి బాగానే ఉన్నది, సడన్గా కోవిడ్ అటాక్ అయ్యి వెంటనే హాస్పిటలైజ్డ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా చనిపోయిందండి. సో నేనేంటంటే అమ్మమ్మ చనిపోతుందని అనుకోలేదు కదా, ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అవన్నీ కూడా తీస్తాను కాబట్టి అవన్నీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అదే లాస్ట్ ఇంకా అమ్మమ్మ చనిపోయిన ముందు అంటే బతుకుండేటప్పుడు వీడియో అదంతా కూడా చివరిసారిగా ఎప్పుడన్నా సరే చూసుకోవాలన్నా సరే ఆ ఒక్క వీడియోయే, అది కూడా నేను తీసిన వీడియోయే మిగిలిందండి. సో అది కూడా అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇప్పటికీ నాతో అదే చెప్తూ ఉన్నారు, తేజ నువ్వు తీసిన వీడియో ఎప్పుడన్నా సరే అమ్మని చూసుకోవాలనిపిస్తే ఆ వీడియో చూసుకుంటున్నావు అమ్మ, చాలా చాలా మంచిగా అనుకోకుండా మాకు అమ్మ జ్ఞాపకాలు అవన్నీ కూడా నువ్వు ఇచ్చిన దాన్ని అవుతున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మ అని కూడా చెప్పారు. సో ఇంకా మహేశ్వరుల పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ అనేది చేశారండి. అంటే లైక్ పులిహార బూర్లు గారెలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశారు. అంటే పెద్దమ్మమ్మ ఫోటో దగ్గర అంటే ఆవిడకి ఇష్టమైన ఐటమ్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా, ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టి పెద్దమ్మమ్మకి ముందు భోజనం పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ భోజనం అంతే చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఈవిడే మా పెద్దమ్మమ్మ అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఉగాదికి కొన్ని రోజులు ముందేనండి, అంటే ఇప్పుడు మనకి ఉగాది అనేది 2nd April వచ్చింది కదా, లాస్ట్ ఇయర్ ఏంటంటే 11th April ఇప్పుడు చనిపోయారనమాట. సో ఇంకా చనిపోవడం కన్నా ఒక 2 రోజులు ముందే మేము కలవడం అనిపించి అసలు ఈవిడ ఇలా చనిపోతారేమో దాని గురించే మేము కలవడానికి వెళ్ళామేమో, అదే మా లాస్ట్ షూప్ అయితే అయిపోయింది. మామూలుగా అయితే ఎవరన్నా చనిపోయారనుకోండి కనీసం వాళ్ళకి వాళ్ళు చనిపోయిన తర్వాత అన్నా సరే ఒకసారి చూడ్డానికన్నా వెళ్తూ ఉండేవాళ్ళము. బట్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ దాని ప్రకారం కాబట్టి చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోలేని పరిస్థితుల్లో అయితే మనకి కోవిడ్ అనేది వచ్చి పడింది కదా. ఎవరు తాతగారు తాతగారు
రవిప్రసాద్ తాత గారు. రవిప్రసాద్ తాత గారు నైని ఎవరు? నైని నైని ఆ తీసాను తీసాను. నైని ఎవరు? పెద్ద బామ్మ. దండం పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? పెట్టుకో, ఇది ఇచ్చే, పెట్టుకో, దండం పెట్టుకో, పెట్టుకో, కింద నీళ్ళ డౌన్ చేయి, ఒంగి ఒంగు ఒంగు. నైని నైని దండం పెట్టుకో పెద్ద బామ్మకి, పెట్టుకో. ఓకే ఇదిగో, సరే. తీసానండి, చిన్న తీసాను. నీకు పంపిస్తాను. మహేశ్వర్లకి ఇస్తున్నది చిన్న క్లిప్పింగ్ తీసానండి, ఆ తర్వాత ఇది తీసాను. అదంతా చూసారు కదా, ఇంక నైన్కాని అయితే వాళ్ళ డాడీ అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి. స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పటికల్లా ఇంక ఇక్కడ మహేశ్వర్ల పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక నైన్కా కూడా ఒకసారి మా అమ్మమ్మని అయితే దండం పెట్టుకోమని చెప్పేసి ఇక్కడ దండం అయితే పెట్టుకోమంటున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే, అంటే అందరం నేను వీడియో షూట్ అదంతా కూడా చేస్తున్నాను కదా, యాక్చువల్లీ తీద్దామని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి అన్నాను కదా, వాళ్ళు పర్మిషన్ అడిగేటప్పటికల్లా తీసుకోమ్మని చెప్పేసి అన్నారు. సో అందుగురించి అని చెప్పి మాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి అందరం అనుకునేటప్పటికల్లా సరే అని చెప్పి వీడియో అనేది కొంచెం కొంచెంగా అయితే షూట్ చేశానండి. సో మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా ఏంటంటే అందరికీ నేను తీసాను, కానీ క్లిప్పింగ్స్లో ఎక్కడ నేను పడలేదు కదా, ఇంక మా హస్బెండ్కి ఇచ్చి ఇంకా నన్ను కూడా షూట్ చేయి చక్రి అనేటప్పటికల్లా అయితే ఆయన అయితే నన్ను షూట్ చేశారు. సో ఎండ అయితే అంత ఎక్కువగా లేదు, కానీ ఉబ్బరించడం అయితే ఎంత ఎక్కువగా ఉన్నదో తెలుసండి, చాలా ఉక్కు పోసేస్తూ ఉన్నదన్నమాట. సో లంచ్ ఐటమ్స్ అయితే చూపించేస్తున్నానండి. కొన్ని ఐటమ్స్ అయితే ఆ పెద్దమ్మకి ఇష్టమైన ఐటమ్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశారు, కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి అయితే క్యాటరింగ్ నుంచి అయితే తెప్పించేశారు. చూసారు కదా ఇందాక పూరి, అలాగే గుత్తి వంకాయ కూర, డబల్ కా మీఠా, ఇక్కడ పెరుగు, బెండకాయ, పల్లీలు అవన్నీ వేసిన ఫ్రై అండి, చాలా బాగుంది. అలాగే టమాటా పప్పు, టమాటా పప్పులో కొంచెం పాలకూర కూడా యాడ్ చేశారు. అలాగే సాంబారు, ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పర్వాన్నం, బూరులు, ఇక్కడ చూస్తున్నారు కదా బూర్లు, ఈ బూర్లు, గార్లు, అలాగే పర్వాన్నం అవన్నీ కూడా ఇంట్లో తయారు చేసిన ఐటమ్స్ అండి. సో ఇవన్నీ ఏంటంటే వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండకపోవడం వలన కొంచెం అటు ఇటు అలా అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా ఇందులో ఏంటంటే కొన్ని పెద్దమ్మకి బెండకాయ పోపు అది కూడా ఇష్టం అనమాట, అవి కూడా కొన్ని అయితే చేశారు. అలాగే ఇక్కడ వినాయక చవితి చేస్తాం కదా, ఆరిది, పాలారిది, అలాగే బెల్లం ఆరిది, ఆరిది కూడా పెద్దమ్మకి ఇష్టం అని చెప్పేసి ఆరిది కూడా తయారు చేశారు కొంచెం అయితే పెద్దమ్మ మట్టుకుని, అంటే అక్కడ ఫోటో దగ్గర పెట్టడం గురించి అని చెప్పి. అలాగే టమాటా పచ్చడి వాళ్ళు ఇచ్చారండి. అలాగే ఇక్కడ సంథింగ్ ఏదో ఐటెం అనమాట, ఇంకా నేనైతే ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఆ పెద్దమ్మకి అల్లం పచ్చడి, ఇంట్లో తయారు చేసిన అల్లం పచ్చడి అయితే చాలా ఇష్టం అనమాట, అది కూడా ప్రిపేర్ చేశారు. చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి తెప్పించారు, కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశారు. ఇదేంటంటే పన్నీరు, జీడిపప్పు, మసాలా కర్రీ అనమాట, చాలా బాగుంది. ఇంక మా భోజనాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 3:30 ఆ టైం అయితే అయ్యిందండి. ఇంటికి వచ్చేటప్పుడు మటుకు ఎండ బీభత్సంగా అయితే ఉన్నదనమాట, చాలా చాలా నీరసం అయితే వచ్చింది. సో మా మమ్మీ ఏంటంటే ఇంక అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. మమ్మీకి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ 6:30 ట్రైన్ అనమాట, మళ్ళీ మా ఇంటికి వచ్చి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్రైన్ అవన్నీ ఎక్కాలన్నా సరే కొంచెం టైం అంతా కూడా తక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా ఈవినింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, ఇప్పుడు అయితే బయటకు అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా ఈ రోజు అంతా శుక్రవారం వ్లాగ్ అనమాట, అంటే తర్వాత రోజు శనివారం, అంటే మనకు ఉగాది కాబట్టి ఉగాదికి మనకు ఉగాది పచ్చడి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అంటే ఏంటి, మామిడికాయలు, వేప పువ్వు, కొబ్బరికాయలు, పువ్వులు, ఇవన్నీ పూజకు కావాల్సినవన్నీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు టైం అరౌండ్ 6:45 ఆ టైం అయితే అవుతుందండి. సో ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా మామిడికాయకి అయితే వచ్చాను. మొన్న మా అపార్ట్మెంట్లో మామిడికాయలు అవన్నీ కూడా కట్ చేసాం కదా, అప్పుడు అంటే కొంచెం పెద్ద సైజు అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏంటంటే పిందుల్లా ఉన్నాయని చెప్పేసి ఇంకా మేమైతే ఆ కాయలు అయితే ఏమీ కట్ చేయలేదన్నమాట. సో ఇంకా ఈ కాయల దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీడియం సైజ్ కాయలు ఒక్కొక్క కాయ 20 రూపాయలు చెప్పారనమాట, బట్ ఏంటంటే తప్పదు కదా అందుగురించి అని చెప్పి ఒకటే ఒక కాయ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పుల్లోకి, పచ్చళ్ళలోకి చేయడం గురించి అని చెప్పి విడిగా సెపరేట్గా డీప్ ఫ్రిడ్జ్లో కూడా కొన్ని మామిడికాయ ముక్కలు అనేది పెట్టాను. ఇంకా అది ఎప్పుడన్నా పప్పుల్లో యూస్ చేసుకోవడానికి జస్ట్ ఓన్లీ రోజు ఉగాది పచ్చడికని చెప్పేసి ఒక కాయ అయితే తీసుకున్నాను.
దాని తర్వాత పువ్వులు అవన్నీ తీసుకున్నానండి. పువ్వులు రెగ్యులర్గా అంత కాస్ట్ ఉండవు కానీ పూజలు ఇలాంటి టైముల్లో అయితే విపరీతమైన కాస్ట్. చటాక్ అంటే 50 grams, మా చామంతి పూలు 20 rupees చెప్పారనమాట. నేను ఒక 2 చటాకులు అయితే తీసుకుంటే నాకు కంప్లీట్గా దేవుడి గది అలాగే ఇంట్లో ఉండే పూ దేవుడి పటాలు ఉంటాయి కదా ఆ పటాలన్నింటికి కూడా ఫుల్ ప్లెజెడ్గా అయితే సరిపోతాయని చెప్పేసి 2 చటాకులు అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత పూజ పువ్వుల దగ్గరే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అబ్బాయి ఎవరంటే మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ కిందనే ఒక ఫ్రెండ్ ఉంటారండి, వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి కూడా ఇక్కడ సైక్లింగ్ తొక్కుతూ ఉంటే ఇంకా అక్కడ అబ్బాయితో అయితే మాట్లాడుతున్నాను. వాళ్ళ మమ్మీ కూడా ఫ్లవర్స్ గురించి అయితే వచ్చారంట. ఇంకా దాని తర్వాత ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసేసుకుని ఇంక ఇక్కడ కొబ్బరికాయల షాప్కి అయితే వచ్చామండి. సో చూస్తున్నారు కదా ఇంక పూజలు అనగానే కొబ్బరికాయలు పువ్వుల షాపులు ఇలాంటి షాపులు అనేది ఇక్కడికడికి ఆడిపోతూ ఉంటాయి కదా. ఇంక నా వెనకకి ఏంటంటే వాళ్ళ డాడీ దగ్గర నుంచోబెట్టేసి వస్తాను, నేను ఉన్నానంటే నా వెనక ఆదిలో వచ్చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ ఏరియా కూడా. నాకేంటంటే భయం కొద్ది వాళ్ళ డాడీ కప్ చెప్పేటప్పటికల్లా వాళ్ళ డాడీ చేయి వదిలేసుకుని ఇది నా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. నాకు కొబ్బరికాయలు అవన్నీ కూడా సెలెక్ట్ చేయడం అయితే అస్సలు రాదండి. నేను అదే అడుగుతూ ఉన్నాను, ఎవరికన్నా తెలుస్తుందేమో. ముదరగా ఉంటే కొబ్బరికాయ అయితే మనకు తర్వాత పచ్చళ్ళకి ఆటలకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా. అదే లేతగా ఉన్నది అనుకోండి మనం ఏమి యూజ్ చేయడానికి కూడా అవ్వదు. ఇక్కడ చూసారు కదా నాయనకి ఎలా డ్యాన్స్ లేస్తుందో. ఇంకా దాని తర్వాత ఇంక మెయిన్గా ఉగాది పచ్చడికి ఏంటంటే వేప్పువ్వు కూడా 2-3 చోట్ల కనిపించింది అనమాట మా ఇంటి దగ్గరలో అయితే. సో ఇంకా వేప్పువ్వు అయితే ఒక 2 కట్టలు అయితే తీసుకున్నారు మా హస్బెండ్. కట్ట 20 rupees అని చెప్పారండి. ఒక 2 కట్టలు మేము ఏంటంటే 30 rupees అనేది తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఒక కట్ట సరిపోతుంది పువ్వుకి, బట్ ఏంటంటే మాకు కొంచెం ఎక్కువ ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం కాబట్టి తర్వాత చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, పువ్వు దొరకదు కదా మళ్ళీ తర్వాత అని చెప్పి కొంచెం ఎక్కువ వేప్పువ్వు అనేది తీసుకున్నాం. అలాగే మావిడాకులు కూడా కొన్ని అయితే తీసుకున్నామండి. సో ఇంకా అంత షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఫుట్వేర్ షాప్కి అయితే వచ్చాము. మెయిన్గా ఎందుకు వచ్చామంటే నైన్కా స్కూల్స్ మండే నుంచి అయితే యూనిఫామ్ వేసుకుని అంటే యూనిఫామ్ అయితే నైన్కా తీసేసుకున్నాము. అన్నీ రెడీ అయిపోయినాయి కానీ షూస్ అయితే లేవన్నమాట. సాక్స్ అవన్నీ కూడా స్కూల్లో ఇచ్చేసారు. షూస్ గురించి అని చెప్పేసి మా ఇంటి దగ్గర షాప్కి అయితే వచ్చాము. నైన్కాకి ఏంటంటే బట్టలైనా సైజులు దొరకడం కష్టం, అలాగే ఈవెన్ షూస్ అయినా సరే సైజులు దొరకడం అయితే చాలా చాలా కష్టమైపోయింది. అంటే ఇంకా 2 డేస్ టైం ఉంది కానీ సరే మళ్ళీ రేపు తర్వాత రోజు ఉగాది కదా షాప్స్ అవన్నీ కూడా ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగో బయట షాపింగ్కి వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ షూ అన్నీ కూడా చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నైన్కా కాలు ఏంటంటే పొడుగ్గా ఉంటుంది, అలాగే పాదం ఏంటంటే సన్నగా ఉంటుంది అనమాట. షూ ఏంటంటే ఇవన్నీ పెద్ద పెద్ద సైజులు అంటే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే మన స్కూల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అంటే స్కూల్స్ లేవు కదా అన్నీ కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెసే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా అంటే అవ్వలేదంట. సో అందుగురించి అని చెప్పేసి కొంచెం సైజెస్ అనేది లేవని చెప్పేసి అంటున్నారనమాట. నైన్కాకి ఏంటంటే ఈ షూస్ కన్నా కొద్దిగా చిన్న సైజు ఉంటే సరిపోతుంది, బట్ ఏంటంటే ఇవి మరీ పెద్దగా అయితే ఉన్నాయని చెప్పేసి ఇంక షూ అయితే ఏమీ తీసుకోకుండా ఇంకా డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వస్తామండి. సో ఇంకా మార్నింగ్ మాపింగ్ అవన్నీ కూడా చేసుకోవడం మూలాన నాకు ఇంకా బయట నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికల్లా కొంచెం నీరసం అయితే అనిపించింది. బట్ ఏంటంటే తర్వాత రోజు ఉగాది, బట్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా చేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ పనులు కానీ చెప్పి బయటకు అయితే వచ్చాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మామూలుగా అయితే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే ఏమీ చేయలేదండి. నేను చెప్పాను కదా నీరసంగా ఉన్నది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి జొన్న రొట్లు ఉంటాయి కదా జొన్న రొట్లు అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా జొన్న రొట్లు అయితే తినేసామన్నమాట. ఇక్కడ అవన్నీ చెప్పులు అవన్నీ కూడా చూస్తున్నాను ఏమేమి మోడల్స్ బాగున్నాయని చెప్పి. నైన్కాకి ఏంటంటే ఈ పైన చూపిస్తాను చూడండి, చూపిస్తాను ఈ షూస్ అలాగే స్పోర్ట్స్ షూస్ అలాగే జీన్స్ మీద వేసుకునే పైన షూస్ కనిపిస్తున్నాయి కదా అవేం కలర్ మమ్మీ ఇదేం కలర్ మమ్మీ అని చెప్పేసి అన్నీ అడుగుతుంది. ఇంకా అన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా పచ్చడి చూపిస్తున్నాను అనమాట. ముందు రోజు బ్లాగ్లో చూపించాను కదా ఆవకాయ, అది కూడా మా అపార్ట్మెంట్లో ఉండే చెట్టు దగ్గర కట్ చేసిన మొక్కలతో అయితే ఆవకాయ పెట్టానని చెప్పేసి. సో ఆవకాయ 3వ రోజు అనమాట. సో వచ్చిన తర్వాత ఇంక షాపింగ్ అదంతా కాడ కంప్లీట్ అయిపోయి చేతులు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని తుడిచేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు 3వ రోజు కాబట్టి పచ్చడి అనేది కలుపుతున్నానండి. సో పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ టైం పెట్టడం కానీ ఏమో ఎలా వస్తుందో రాదో అని చెప్పేసి డౌట్గా అనిపించింది అనమాట. సో అసలు పెట్టినప్పుడు మూత పెట్టేసి ఎలా పక్కన పెట్టేసైనా అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను మీకు చూపించడం మధ్యలో కూడా నేను కూడా చూడలేదు. సో చూసారు కదా ఓట కూడా మంచిగా అయితే వచ్చిందండి. సో ఓట ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే కారం ఒక గ్లాసు ఈక్వల్ టు మనకి ఆవాలు కూడా ఒక గ్లాస్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చూసానండి చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బట్ ఇదేంటంటే
మనం ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది కాబట్టి ఇలాంటి నిలువ డబ్బాలో అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ కాదండి. మనకి హార్డ్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి 1 నుంచి 2 మంత్స్ వరకు చక్కగా ఈ యొక్క ఆవకాయ అనేది ఈజీగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైనా సరే మనకి ఇది నిల్వ ఉండదు, ముక్క మెత్తబడిపోయి అది ఒలా అయితే అయిపోతుందన్నమాట. సో ఇదంతా కూడా ఈ డబ్బాలో అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఇలాంటి పొడుగ్గా ఉండే డబ్బాల్లో అయితే మన ఫ్రిడ్జ్లో కూడా ఈజీగా అయితే పడుతూ ఉంటుంది. ఇలాంటి వెడల్ డబ్బా అనుకోండి, ఆ డబ్బా పెట్టేటప్పటికల్లా ఫ్రిడ్జ్లో ప్లేస్ అదంతా కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా కలర్ అదంతా కూడా ఎంత రెడ్డిష్గా ఉన్నదో. సో ఇంక మనకి ఏంటంటే 3 రోజులు పోయిన తర్వాత ఆయిల్ కూడా పైకి మనం కదుపుతున్నప్పుడు ఏంటంటే డ్రైగా ఉన్నది. 3 రోజులు పోయిన తర్వాత చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయానండి. సో ఇంక దాని తర్వాత ఆ గిన్నె ఊడుపుంటుంది కదా, అందులో కొంచెం అన్నం ఉంటే ఆ అన్నం కూడా ఇంకా ఊడుప పచ్చడి ఊడుప అదంతా కూడా చేసుకుని అందులో మన కొత్త ఆవకాయ అదంతా కూడా అన్నంలో మిక్స్ చేసుకుని తింటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. విడిగా అన్నంలో కలుపుకోవడానికి ఆ పచ్చడి కలుపుకున్న గిన్నెలో అన్నం వేసుకుని కలుపుకుని తినడానికి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండి. సో కొంచెం అన్నం ఉందని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఇంకా ఆ పచ్చడి అయితే కలిపేశానమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఇందాక చూపించాను కదా ఇంకా వేపు అదంతా కూడా తర్వాత రోజు ఒలుచుకోవాలంటే టైం టేకన్ అని చెప్పేసి ఇంక మా హస్బెండ్కి ఇచ్చేటప్పటికల్లా మా హస్బెండ్ అయితే వేపు అదంతా ఒలిసారనమాట. ఇదన్నమాట వేపు అదంతాని. యాక్చువల్లీ ఇంకా వేప పువ్వు కాడలు ఉన్నాయి కదా అందులో కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇవన్నీ ఒలిసారనమాట. ఇంకా దాని తర్వాత నేను పెద్దగా అయితే ఏమీ వీడియో అనేది షూట్ చేయలేదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. దీని తర్వాత ఉగాది వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, ఒకవేళ ఎవరన్నా బో ఫీల్ అయినట్లయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.